నెక్స్ట్ షిట్ ఆగిపోతే, నెక్స్ట్ షిట్ ఆగిపోతే చాలా ముచ్చటగా ఉన్న చిన్నగా ఉంటుంది, కథం చేద్దాం. ధరణి కమిటీ ఉండే కదా, కోదండరాం గారి నేతృత్వంలో భూమి సునీల్ ఎక్సెట్రా ఎక్సెట్రా వాళ్ళని పెట్టి నడిపారు కదా. వాళ్ళు ఏమైనా అన్నారంటే, ధరణిలా ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీకి మీరు ఇచ్చి ప్రైవేట్గా కంపెనీకి ఇస్తే వాడు ఇష్టం వచ్చినట్టు ఎంట్రీలు చేసి పడేసిండు. అది ఎట్లా చేసిండో తెలియదు, ఏ రీజన్తో చేసిండో తెలియదు. దీని మీద ఒక సపరేట్ థర్డ్ పార్టీ ఆడిట్ కావాలి, లేకపోతే మేము కమిటీ పెట్టినామని మీరు మా మీద నూకేటట్టుంటారు అంటే ఇండైరెక్ట్గా గలమీకి నొక్కుతారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. నేను ఎందుకంటున్నా ఈ ముచ్చాడానంటే, ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ మారాలో, ఆయన మారాలి, ఆయన అట్లనే ఉన్నాడు సీసీఎల్ఏల, ఆయన మీదనే గంభీరమైన ఆరోపణలు రేవంత్ రెడ్డి చేసిండు. ఇప్పుడు ఆయననే ఆయన పెట్టుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన చేస్తున్నాడా, లేకపోతే ఈయన చేస్తున్నాడా, లేకపోతే మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దీని మీద ఏమన్నా మాట్లాడతారా? అదేం మాట్లాడతలేరు. కమిటీ పెట్టినాం చూసుకుంటాం. కమిటీ టు కిల్ టైమ్, ఏ కమిటీ ఈజ్ ఫార్మ్డ్ సార్. అదర్ రికమెండేషన్స్ ఏమేమి ఉన్నాయనంటే, ఒక సింగిల్ గ్రీవెన్స్ మోడల్ తయారు చేద్దాము. ఇన్ని మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి, సింగిల్ గ్రీవెన్స్ మోడల్. ఉన్న గ్రీవెన్స్ ప్రజావాణిలో ఏమైందో అనేది ఇంతవరకు తెలియదు. మండల ఆఫీసుల దగ్గర సపోర్ట్ సేల్స్ పెట్టాలా, రైతులకు హెల్ప్ చేయనికే అని చెప్పిండ్రు. రైతుల ప్రభుత్వమే గుంజుకున్నారు ఫార్మాసిటీ ప్రేమ్ మీద. మండల సేల్స్ పెడితే ఏంది, ఇక వద్దులే బూతులు వస్తాయి. టేకప్ ది ఇన్వెంటరీ ఆఫ్ ది అసైన్మెంట్ భూదాన్ సీలింగ్ సర్ప్లస్ ఎండోమెంట్ అండ్ వక్ఫ్ అండ్ ఇనామ్ ల్యాండ్. ఇన్వెంటరీ ఆఫ్ ది గవర్నమెంట్ ల్యాండ్లు ఏమైనా ఉన్నాయనంటే ఏం లేవు. అదే దేవాలయ భూములు మాత్రం అడ్డగోలుగా మాత్రం ఆడికీడికి ఎనికిళ్లకు చేతులు వస్తాయి, ఇలా సిగ్గుదప్పిన ప్రభుత్వాలకు. అదే వక్ఫ్ గుంజుకోనికి మాత్రం ఉండదు. కాకపోతే దీనిది ఎంత ఉందో కూడా తెలవాలి కదా, రేపు కూడా వస్తాడు ఇది వక్ఫ్ అంటాడు అయ్యా జాగిరి. అదే దేవాలయాల భూములలో మాత్రం మేము నోరేడ్చి కూడా మాట్లాడదు. మళ్ళీ హైడ్రా దేవాలయ భూములని పరిగణనలోకి తీసుకుంటుందా అని నేను రంగనాథ్ గారిని కూడా అడుగుతున్నా. సరే, ఇది ఒక ప్రతిపాదన పెట్టండి కదా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు. దాని మీద ఎవడేం మాట్లాడాడు, దాని తర్వాత చూడరు చక్కగా ఉంటుంది. రికన్సిలేషన్ ఆఫ్ ఎండోమెంట్ వక్ఫ్ ఇరిగేషన్ అండ్ ఫారెస్ట్ ల్యాండ్ ఇన్ డీటెయిల్స్ విత్ ధరణి. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంటు, హెచ్ఎండిఏ డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసి ఈ మూడు కలిసి ఎఫ్టీఎల్ గిఫ్టీఎల్ మీద కాపాడాలి. ఎస్పెషల్లీ ఇరిగేషన్ పర్మిషన్ ఉండాలి. హెచ్ఎండిఏ దిగిపోయి నేను తోపు అని అంటది, వితౌట్ ఎనీ గెజెట్ నోటిఫికేషన్ ఎఫ్టీఎల్ మార్చేస్తానని అంటది. ఎన్నో మనం చూసినాం, మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ దీని మీద ఎవడు మాట్లాడతాడు? దీనికి ఏదైనా యాక్షన్ ఉన్నదా? నువ్వు హైడ్రా పెట్టినవు, పర్మిషన్ హైడ్రాతోనే ఇవ్వమని కదా ఇప్పటి నుంచి. లెట్ హైడ్రా బికమ్ ఏ సూపర్ పవర్ ఫర్ ఇరిగేషన్, హెచ్ఎండిఏ అండ్ జిహెచ్ఎంసి. ఎందుకంటే వీళ్ళు పర్మిషన్లు ఇస్తారు, నువ్వు వచ్చి బుల్డోజర్ పెడతానంటావు. వాళ్ళు ఇచ్చేది ఇస్తారు, నేను పెట్టేది పెడతానంటే నడవదు కదా. పబ్లిక్ పిచ్చోళ్ళు అవుతారు కదా, మాకు కూడా ఒక ఫుల్ ప్రూఫ్ కావాలి కదా. సో నేనేమంటున్నానంటే, లెట్ ద టీమ్ లెడ్ బై రంగనాథ్, మిస్టర్ రంగనాథ్, వీళ్ళే కంప్లీట్ ఓనర్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు కదా. తీసుకొని ఈ హెచ్ఎండిఏ, ఈ ఇరిగేషన్ అండ్ జిహెచ్ఎంసి ఎవరైతే అవకతవకలు జరుగుతాయో ఆ చివాట్లు పెట్టారు ఫస్ట్. ఈ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా? ఇంతవరకు దాని మీద యాక్షన్ లేదు. ఈడ పెద్దగా కాంప్రమైజ్ అవుతుంది ఎవరు అని అంటే, నాకు తెలిసి హైడ్రానే కాంప్రమైజ్ అవుతుంది రేపు. నేను ఆడికి వస్తా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు చాలా సేపు దాని మీద. ఇష్యూ పట్టేదార్, ఎక్స్క్యూజ్ మీ నారాయణ, ఇష్యూ పట్టేదార్ పాస్బుక్స్ టు ది ల్యాండ్ ఓనర్స్ హ్యావింగ్ లీగల్ రైట్స్. పట్టేదార్ పాస్బుక్ ఇచ్చారు అగమ్మ మా తెలంగాణలో. కిందికే టేబుల్ కింద పైసలు ఇచ్చేదాకా కుదరదాడు. ఈ కమిటీలు పెడితే ఫైదా ఇవి, ఈ రికమెండేషన్లు కొత్తగా ఏమున్నాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే మనం మాట్లాడుకొని తక్కువ. ఇవన్నీ మొన్న కథనాలు వచ్చినాయి, ఎందుకు చెప్తుంది. ఇక ఏదైతే సూడముచ్చటి కథనం లాస్ట్ చిట్ట, సూడముచ్చటి కథనం ఏమంటాడంటే, తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ తీసుకుంది, సంకల్పం తీసుకుంది. ఏంది? తెలంగాణ కాంగ్రెస్ నెక్స్ట్ టార్గెట్ టు మేక్ రాగా ద పిఎం, సేస్ ద న్యూ పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కొత్తగా ఎన్నికైన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ గారు ఏమంటారనంటే, రేవంత్ రెడ్డి గారిని ఆ పదవి ఇప్పించినందుకు సగౌరవంగా ఆదరిస్తూ, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదాకా అంటే నేను నిద్ర అవును అన్న సంకల్పం చెప్పగానే మనోడు కష్టారు. కానీ ఇన్ని రోజులు వేసలే, ఏమైంది కనిపిస్తలే. 4-5 రోజుల నుంచి రాహుల్ గాంధీ ఎటుపోయిండు? కంబోడియా పోయిండా, మయన్మార్ పోయిండా, కొలంబియా పోయిండా, పిల్లలను కలిసిండా? పిల్లలను కలిసిండా అన్న, నేను తన పిల్లలను అన్నలే. అది ఆయన ఇంకా క్లారిటీ ఇవ్వలే బ్లిడ్జ్లో వచ్చిన కథనాలు. వెరోనికాని కలిసిండా, లేదా ఆఫ్ఘనిస్తాన్ పోయిండా, ఎవరిని కలిసిండు అని అంటే తెలియదు మాకు. మేము ఆయనకు స్వేచ్ఛ ఉన్నది, కాకపోతే నా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎక్కడున్నాడన్నా తెలియాలి కదా. రాహుల్ గాంధీ ఎండనవాడని నాకేం చేసేది, గంగల గలవని నాకేం చేసేది.
ఆ మనిషితో నాకు వ్యక్తిగతంగా లేదు, నా లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ఇప్పుడు నా ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ చక్కగా లేకపోతే నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్ సైడ్ చూడాలి కదా, ఆయన మంచుకున్నాడా, మళ్ళీ దేశం ఈయన చేతిలో పెడితే మంచుకుంటుందా అని నేను చూడాలి కదా. అట్లా చూడాలని నేను లీడర్ ఆఫ్ ది అపోజిషన్ని చూస్తున్నా. మా వాడేమో కనబడతలేడా, బుర్రమని గాయపోయిపోతాడు. థాయిలాండ్లో ఉన్నాడా, గైరా రాజ్యాలు ఉన్నాడా, డొనాల్డ్ లూతో ఉన్నాడా, చైనా పోయిండా, బ్యాంకాక్ పోయిండా, ఏడికి పోయిండు. బ్యాడ్ బాయ్ గో టు హెవెన్, గుడ్ బాయ్ గో టు బ్యాడ్ బాయ్ గో టు బ్యాంకాక్, ఏడికి పోయిండు. నా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ నాకు తెలియాలా, తెలియాలా వద్దా ఫ్రెండ్స్, ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తుండు, మీ కమెంట్ రూపంలో నాకు తెలియజేయరు. అయితే మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని టీపీసీసీ చేసింది లేదా మీకు గౌరవ ముఖ్యమంత్రి పదవిని అంతగట్టింది, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తానికే కాదు, ఇవాళ రాష్ట్రంలో సీజనల్ డిజీజులు 30% పెరిగినాయి. ఏ ఇంటిని చూసినా జ్వరాల విష జ్వరాలతోని ఇల్లు గోసతో ఉన్నది. జ్వరాలు, విరోచనాలు, చికెన్ గునియాలు, డెంగ్యూలు, సివియర్ మన ఏమంటారు కోల్డ్ అండ్ కాఫ్లు, రెస్పిరేటరీ ఇష్యూసు, నువ్వు ఏ ఇల్లు లేదు, జ్వరంతో లేని ఏ ఇల్లు లేదు, ఊపి పాడేస్తున్నాయి జ్వరాలు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయనిక మీకు పెట్టలే, తెలంగాణ ప్రజల సేవ కోసం మిమ్మల్ని గెలిపించుకున్నారు. గెలిచే కంటే ముందు ఒక మాట, గెలిచిన ఇంకొక మాట, ఛత్రపతి మాట కాదు అది, చెత్త మాట అవుతుంది. మేమేమైనా మాట్లాడింది తప్పైతే మమ్మల్ని ఉత్కేరి ఫ్రెండ్స్. బై ద వే, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఏడి మహేష్ అన్న, నా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఏడి. నాకు భారతీయ జనతా పార్టీతో ప్రాబ్లం ఉందంటే నేను ఆయననే చూస్తా కదా, అపోజిషన్ చూస్తా కదా, అరే మంచిగుందా అని చూస్తా కదా. మనోడు గాయమైపోతాడు, ప్రిపేర్ అయ్యి వస్తాడు ఇక మళ్ళీ. కేవలం దేశం అచ్చతా, మీరు అచ్చతా, సభాషణ అచ్చతా, టెక్సాస్ మే తూతూ అంటారు చెప్పురు దేశంలో అందరూ. వీళ్ళేమో ఆయనను ప్రధానమంత్రి చేస్తానంటారు, మళ్ళీ సీజనల్ డిజీజెస్లు అన్ని కౌంటర్ కూడా చేస్తాడు, మీ బాధ్యత కాదా, దాని మీద మాట్లాడే లొల్లిల మీద కాదా. ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే జియో ద కాంట్రవర్షియల్ జియో నంబర్ 33 డాక్టర్లను ఉద్దేశించే ఉంటుంది. నేను దాని మీద డీటెయిల్గా కుదలుచుకోలేదు, డీటెయిల్గా చెప్పమంటే చెప్తా, ఫార్మాసిటీ చెప్పినట్టు మీరు కామెంట్ రూపంలో మాకు చెప్తే నేను అది చెప్తాను. జియో నంబర్ 33 మీకు ఆల్రెడీ తెలుసు అని నేను అనుకుంటున్నాను. డాక్టర్లు చక్కగా ఉన్నారా, డాక్టర్ల కౌంట్ తక్కువ ఎక్కువ ఉన్నదా, ఏదైతే పర్ పేషెంట్ 1000 పర్ డాక్టర్ 1000 ఉండాలన్నా 1 lakh ఎంత ఉన్నదన్నా చూడు మళ్ళా రేషియో. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఫ్రెండ్స్, మీరు ఆలోచించుకోండి. భారత్ మాతాకి జై శ్రీ.